గంజాయి గ్యాంగ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి సేవించిన, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని వేములవాడ డిఎస్పి నాగేంద్రచారి అన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా అల్లూరి సీతారామనగర్కు చెందిన, ప్రస్తుతం వేములవాడ పట్టణ శాస్త్రీనగర్ లో నివాసం ఉంటున్న పరిగి పండ్ల అన్వేష్, వేములవాడ పట్టణం సుభాష్ నగర్ కు చెందిన మర్రిపల్లి సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేపల్లిలో గ్రామ శివారులో రైతు వేదిక వెనుకాల ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయిని అమ్ముతున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి తన సిబ్బందితో వెళ్లారన్నారు. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీస్ వాహనాన్ని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో వారిని వెంబడించి పట్టుకుని వారి వివరాలు సేకరించామని తెలిపారు. వేములవాడ రూరల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలిపి సుమారు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో రూరల్ పట్టణ సిఐ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ మారుతి, టౌన్ ఎస్ఐ అంజయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. గోధుమ పిండి తీసుకొచ్చుకుంటారు. గోధుమ పిండి ప్యాకెట్ల మధ్యలో పెట్టి తీసుకొస్తున్నారు. దాంతో ఆ గోధుమ పిండి వాసన వస్తుంది తప్ప గాంజాయి వాసన రాదు. ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే చాలామంది పిల్లలు, ఒక 10-10 మంది పిల్లలు కలిసి ఏం చేస్తారంటే గాంజా గాడి 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకొని పోయి ఒకరు పోయి కొనుక్కొచ్చుకొని అందరికి సప్లై చేసుకుంటా ఉంటారు. అంటే వాడు తాగుతాడు, సప్లైదారు, అంటే రెండు అవతారాలు ఇస్తాడు. ఇట్లా డిఫరెంట్ మార్గాలు. తర్వాత ఇప్పటిదాకా నాకు మిత్రుడు చెప్పిండు ఆన్లైన్ అని. తర్వాత ఇంకొక అది కూడా ట్రై చేస్తాము. తర్వాత వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే మిగతా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకమై చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళను అంటే ఒకసారి అలవాటైన తర్వాత వాళ్లకు ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి చెప్తా ఉంటారు. సో వాటిని కూడా మేము అంటే కడియే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టీం వేములవాడ రూరల్ సిఐ గారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో, తర్వాత ఎస్ఐ అంజయ్య, తర్వాత కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ తిరుపతి, రాజశేఖర్, గోపాలు వీళ్ళందరూ లాస్ట్ 10 డేస్ నుంచి వర్కౌట్ చేస్తున్నారు. ఇది ఒక్కటే రోజు దొరికింది కాదు. వర్కౌట్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ పోతుంటే అవన్నీ నా దొరికాం. సో వీళ్ళందరికీ నా అభినందన. వాళ్ళని ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. గాంజాయి అతను ఉత్తరప్రదేశ్ని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ బండిలో పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తుంటాడు. ఐస్ క్రీమ్ బండి ఉంటుంది కదా, బండి తోపుడు బండి, అలా పెట్టుకుంటాడు. పెట్టుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళకు అంటే సీక్రెట్గా ఆ పర్టికులర్ పాయింట్ ఉన్నదని తెలిసిన వాళ్ళకి ఇస్తాడు. సో అట్లా దాంతో అది వాళ్ళకి ఎక్కడ తీసుకుంటే ఐస్ క్రీమ్ తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంకా గంజాయి అన్నట్టు కూడా ఉండదు. అట్లా సీక్రెట్గా నడిపిస్తున్నాడు. అట్లా ఇంకా మిగతా లింకులు కూడా చూస్తాము. అంటే ఇప్పుడు సప్లై చేసే వాళ్ళను ఫస్ట్ పట్టుకుంటున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఎవరెవరు సప్లై, వేములవాడ సబ్ డివిజన్ సిరిసిల్ల జిల్లాలో ఎక్కడెక్కడ అయితే సప్లై దారు ఉన్నారో అందరి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.